ప్రముఖ జాతీయ పార్టీ నాయకులు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు వీర్రాజు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, కమ్మటి నీరు దొరకట్లేదు, కింగ్ఫిషర్ లాంటి బ్రాండ్లే లేవు, మీరు చెత్త అమ్మేస్తున్నారని. నిజంగా కూడా మరి ఆయన చెప్పింది పాయింటే, అందులో ఎటువంటి అనుమానం లేదు. గతంలో నేను కూడా మరి ప్రజలందరూ చెప్పిన దాని మీద మరి రకరకాల పిచ్చి పిచ్చి బ్రాండ్లు బిస్కీలు ఇవన్నీ పెట్టేసి ఇది నోబెల్ ప్రైజ్ అని ఆస్కార్ అవార్డు అని ఇలా రకరకాల ఏవో పెట్టి ప్రెసిడెంట్ మెడల్ ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసుకొచ్చి చెప్తూ చాలా మంది అన్నారు. సరే మేమంటే పట్టించుకోలేదు. మరి ఈయన మరి సరే ఆల్కహాల్ మరి వీర్రాజు గారికి ఆల్కహాల్ గురించి తెలియదు, బీర్ మీద ఫోకస్ చేశారు. కమ్మటి బీర్ వారి కోరిక మేరకు కమ్మటి బీర్ని మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, ఇది మీకు ఇచ్చే సలహా, వీర్రాజు గారి సలహాను ఫాలో అవ్వమని. అలాగే వీర్రాజు గారికి కూడా నేను వెనవేసుకునేది ఏంటంటే చాలా సమస్యలు ఉన్నాయండి రాష్ట్రంలో. మీరన్న కమ్మటి బీర్ సమస్య నేను కాదంటలా, కానీ అంతకంటే చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద కూడా ఎందుకంటే మీ స్థాయి నాయకులు కొంచెం ఫోకస్ చేస్తే అది ఈజీగా మా రాష్ట్ర ప్రభుత్వం పెద్దలకు కానీ కేంద్ర ప్రభుత్వ దృష్టికి కానీ వెళ్తుంది కాబట్టి మీ కమ్మటి బీర్తో పాటు ఇంకా ప్రజల సమస్యలను కూడా మీరు టేకప్ చేయాలని నా విన్నపం మీకు. అలాగే ఈరోజు మరి నిన్న మరి బీసీని ముఖ్యమంత్రిగా చేస్తానని చెప్పి మీరు అన్నారని వచ్చింది, మరి ఈరోజు నేను అనలేదని కూడా వచ్చింది. అదేమైనప్పటికీ కూడా అది పెద్దగా మాకు సంబంధం లేని మా పార్టీకి సంబంధం లేని ఇష్యూ కాబట్టి ఎందుకంటే మీరు ఎన్ని వాగ్దానాలైనా చేయొచ్చు, మరి నెగ్గేది మరి మా పార్టీ కాబట్టి మీకున్నంత లిబరల్ మైండ్ మాకు ఉండదు కాబట్టి మీ అభిప్రాయాన్ని ఏదన్నా బీసీలకి మీరు బీసీలు అంటే మీకున్న గౌరవాన్ని ఎందుకంటే బీసీల మద్దతు లేకుండా మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవరూ కూడా 50% పైన ఉన్న బీసీలు కాదని ఎవరూ కూడా మనుగడ సాగించలేదు. కాకపోతే ఇక్కడ బీసీ పలానా చోటేమో ఓపెన్ మళ్ళీ అక్కడ ఓసీ ఇక్కడ బీసీ, మరి రేపు కాపుల్లో కూడా మరి సగం మంది బీసీలు ఉన్నారు, రేపు మరి ఉద్యమం కూడా నడుస్తుంది ముద్రగడ గారు కాపులను బీసీలో చేర్చాలని. ఎలాగో ఇది అయిపోతుంది కాబట్టి మరి కాపులనే బీసీలుగా మరి ముఖ్యమంత్రి చేయాలనుకుంటే కూడా అది నిజంగా కూడా అది ఇట్స్ ఎ గుడ్ సజెషన్, ఎవరు కూడా తప్పు పడటానికి లేదు. కానీ గతంలో ఇక్కడ తులసిరెడ్డి గారు చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తున్నాను. తులసిరెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన రెడ్డి అయినప్పటికీ కులాల గురించి చాలా స్పష్టంగా తులసిరెడ్డి గారు చెప్పారు. నేను ఎలక్షన్స్లో కూడా చెప్పాను ఎందుకు ఊరికనే కాపులకు రాజ్యం రాలేదు కాపులకు రాజ్యం రాలేదు అని చెప్పి అంతగా బాధపడతారు. రాయలసీమ జిల్లాలో నెల్లూరు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో రెడ్డి అనేది సోలీ టైప్, ఆ గ్రామంలో ట్యాక్స్ కలెక్షన్ ఏజెంట్స్ని ఒక గౌరవం ఉన్నవాళ్ళని రెడ్డి అంటారు. చాలా చోట్ల రఘువీరారెడ్డి గారి లాగా యాదవులను కూడా రెడ్డి అంటారు. అలాగే మదనపల్లి చిత్తూరు సైడు కమ్మవారిని కూడా రెడ్డి అని చెప్పి చాలా చోట్ల పిలుస్తారు. రెడ్డి అనేది సోలీ టైటిల్. ఎవరైతే రెడ్డి అనే పేరుందో వాళ్ళందరికీ కూడా మా పిల్లలు మా మనవళ్ళకు కూడా అంటే నేను చెప్పిన నా మనవరు గారు తులసిరెడ్డి గారు పిల్లలకి కూడా క్యాస్ట్ కాపునే ఉంటుంది. సో కాబట్టి కాపులకి రాజ్యాధికారం ఇప్పటి వరకు దక్కలేదనేది అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. అంటే సార్ ఇప్పుడు వాళ్ళు కూడా కాపులే యాదవుల్ని రెడ్డి అంటారు, ఇట్లా యాదవులు అందరూ అంటారు, యాదవులని రెడ్డి కాంట్రవర్సీ పెట్టమంటున్నారు. బలవతి నువ్వు కాబట్టి యాదవ్ కాపులు ఎప్పటి నుంచో దేవ సంజయ్ రెడ్డి గారు కాపు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపు, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కాపు, గంధవేల గోపాలరెడ్డి గారు కాపు, బ్రహ్మానంద రెడ్డి గారు కాపు, అందరూ ఎంతమంది రెడ్లు ఇప్పటి వరకు పరిపాలించారో అందరూ కూడా కాపులే. కాకపోతే రెడ్డి టైటిల్ ఉన్న కాపులు ఇప్పుడు దాకా పరిపాలించారు. మీరు అనేది రెడ్డి టైటిల్ లేని కాపులు అని అనుకుంటే అది వేరే విషయం. వీర్రాజు గారు బట్ డెఫినెట్గా కూడా రెడ్డి టైటిల్ లేని కాపులు కూడా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు కాబట్టి
మళ్ళీ కొత్త కాంట్రవర్సీ పెట్టకుండా వీర్రాజు గారు సరే మీరు ఎలాగో కూర్చున్నారు అది బాగానే ఉంది. డెఫినెట్ గా కాకుండా బీసీల్లో చేర్చాలి అనేది అది చాలా న్యాయపరమైన కోరిక. అది ఎలాగ అవ్వాలన్నదే చూసి మరి ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో అసలు మీ పార్టీ అంటూ వస్తే అది మీరు డిసైడ్ చేసుకోండి.